శరణమా రణమా అనే నినాదంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఎన్నికలు తుది దశకు చేరుకోవడంతో జగన్ కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో దూకుడు పెంచాడు. మొదట 4 సిద్ధం సభతో ప్రజల్లోకి వెళ్లగా మంచి ఆదరణ వచ్చింది. తర్వాత బస్సు యాత్రతో పాటు మేమంతా సిద్ధం అంటూ సభలను ఏర్పాటు చేసి ప్రజలకు మరింత చేరువయ్యారు. కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో సభలు ఏర్పాటు చేసి దూకుడుగా ప్రచారం చేస్తూ ముందుకు పోతున్నారు. టఫ్ ఫైట్ ఇస్తున్న నియోజకవర్గాల్లో కనీసం ఆయన 3 నుంచి 4 సార్లు ఆ జిల్లాలో ప్రచారం చేశారు. దీని ద్వారా ఆ జిల్లా ప్రజలకు ఆయన మరింత చేరువయ్యారు. కొన్ని అసెంబ్లీ లోక్సభ స్థానాల్లో నాన్ లోకల్ అభ్యర్థులను సీఎం జగన్ బరిలో ఉంచారు. అటువంటి చోట్ల సీఎం జగన్ అన్నీ తానే ముందుండి వారి విజయం కోసం కష్టపడుతున్నారు. ఓడిపోతామని తెలిసిన సీఎంగా తాను చేసిన మంచిని చూసి ప్రజలు ఓటు వేయాలని సీఎం జగన్ కోరారు. పక్కా గెలుస్తాం అనుకున్న చోట జగన్ తక్కువ ప్రచారం చేస్తూ, కొంచెం టఫ్ ఫైట్ ఉన్న చోట మాత్రం ప్రచారం జోరుగా చేస్తూ ప్రజల్లో ఉన్నారు. ఇలా ప్రచారంలో దూసుకుపోతున్న జగన్ ప్రచారం ముగిసిన తరువాత సర్వేలను చూస్తూ నేతలను దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే జగన్ ఎన్నికల వ్యూహాలు ఏమాత్రం ఫలిస్తాయో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.